దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు సురలోకాధినేత ఆసురుల చక్రవర్తి లంకాధిపతి ఈ రావణాసురుడు ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు ఉచ్చమటలు పట్టునో, ఏ నామము జపించిన అష్టదిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురో, ఏ నామము తలచిన హరులు సురులు గజగజా వణికిపోవుదురో, అట్టి పరాక్రమవంతులైన మమ్ములను తుచ్చులు నీచులు అల్పులు అధములు అయిన మా సోదరులు అవహేళన చేయుటయా? ఇప్పుడే మా కథాతండము చే వీరిసి ఇరస్సును 1000 వ్రక్కలు గావించన. ఎలా ఉందిరా నా నటన? ఏంటిది నటన? కింద బట్టలన్నీ ఊడిపోయాయి. ఎలా ఉన్నావు అన్నయ్య? ఎలా ఉన్నావేంట్రా? పద్ధతిగా పెరిగితే నీలాగుంటారు, గాలిగా పెరిగితే నాలాగుంటారు, కసిగా పెరిగితే జైలాగుంటారు. ఒక్క సెల్ఫీ జై కాకా. అమ్మ నా డబ్బు. ఏంటన్నయ్యా ఇదంతా? మా మీద కోపం ఉంటే మమ్మల్ని ఏదైనా చెయ్యాలి, కానీ ఏ సంబంధం లేని ప్రియను ఎందుకు తీసుకొచ్చావు? అసలు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించావు? మీరు మంచి నటులు కదా, మీ చేత వేషం వేద్దామని. ఓహో, అదా మ్యాటరు. అయినా ఇప్పుడు మల్టీప్లెక్స్లు, ఫ్లాష్ మాబ్లు, నెట్ఫ్లిక్స్ అన్ని బోర్ అనేది ఎంటర్టైన్మెంట్లు వచ్చాయి జై. నాటకాలు ఎవరు చూస్తారంటావు? మీరు వేయాల్సింది రంగస్థలం మీద రామలక్ష్మణుల వేషం కాదు, ఈ భైరంపూర్ లో మా రావణ్ వేషం. చెప్పాగా రావణ్ నామినేషన్ వేశాడని, బాగా చదువుకున్నాడు కదా. నువ్వు రావణ్లా ఎలక్షన్ క్యాంపెయినింగ్ కి వెళ్ళాలి, నీ మాటలతో జనాల్ని మెప్పించి మా రావణ్ణి గెలిపించాలి. చీకుట్టిన జనంతో జై కుట్టించాలా? అదెలా జరుగుతుంది? జరగాలి. నీ ప్రేమ నీకు దక్కాలంటే జరిగి తీరాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అడ్డమైన వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగినోడివి? సొంత అన్నయ్య అడిగితే ఆ మాత్రం చేయలేవరా? ఆడు చేస్తాడు జై, నేను ఒప్పిస్తాను. నేను మాత్రం ఈ ఇంట్లో ఉండి నీకు సేవలు చేసుకుంటాను అన్నమాట, మంది మొత్తాన్ని చూసుకుంటా. నటుడు. థ్యాంక్స్ జై. హలో నటరాజా, నీకు కూడా వేషం ఉంది. ఏదో నాలుగు మాయమాటలు చెప్పి బతికేవాడిని, నాకేం తెలుసు సార్. అవే మాయమాటలు చెప్పి రావణ్ ఇష్టపడుతున్న తపన్ చెల్లి సిమ్రన్ను పడేయాలి. తపన్ చెల్లి బాబు, ఆ రివెంజ్ రానియా? అవును, నువ్వు రావణ్లా సిమ్రన్కు దగ్గరవ్వాలి, పగతో రగిలిపోతున్న అమ్మాయిలో ప్రేమ పుట్టించాలి, మా రావణ్ణి పెళ్లి చేసుకునేలా చెయ్యాలి. అంటే గోల్డ్ నేను కొడితే కప్పు చేకిచ్చేస్తారా? అయినా ఒకే పోలికలు ఉన్న ఇద్దరు ఒకే ఊళ్ళో ఎలా తిరుగుతామండి? ఆ అమ్మాయి ఉండేది వేరే ఊళ్ళో. ఆహా, అయితే రోజు అప్ అండ్ డౌన్ ట్రిప్లు వెళ్ళా నేను? ఇదంతా కరెక్ట్ కాదు. నేను చేయదు, నేను చేయొద్దు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. అమ్మో, నేనెప్పుడు రెడీ? లవుడు, ఈ భౌతిక కాయాన్ని ఎక్కడో చూసినట్టుందే. నచ్చింది రా దోమా. అరే మామయ్య, అల్లుళ్ళు అప్పుడెప్పుడో ఇస్రో వాళ్ళు పంపించిన రాకెట్ల పైకి వెళ్ళవు, ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యావా? నేను ల్యాండ్ అవ్వలేదు అల్లుడు, వాడే తీసుకొచ్చాడు. ఇప్పుడు వాడెవడో నాలుగు డబ్బులు వస్తాయని ఐడియా చెప్తే రావణాసుడి మీద డబ్ స్మాష్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశా, అంతే. ఎవడు చూడకూడదో వాడే చూశాడు, ఇక్కడికి పట్టుకు వచ్చాడు. అల్లుడు దోమా, చిన్నప్పుడు నువ్వు తనతో దోమలు కొట్టించావని ఇప్పుడు నీ మీద రివెంజ్ తీర్చుకున్నాడు అనమాట. అవునల్లుడు. 24 గంటలు ఒకటే పని అంటే కష్టం కదా మామయ్య. కాదల్లుడు, మధ్య మధ్యలో నాకు టీ బ్రేకులు కూడా ఉంటాయి. ఫోన్లే, టీ అయినా ఇస్తున్నారు. నాకివ్వర్రా, నేనే అందరికీ ఇవ్వాలి. ముందు వాళ్ళని రావణ్లా తయారు చేయండి అన్నా. అలాగే